బతుకులను మార్చినాము భాస్కర వెతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కర వెలివాడల బతుకులను మార్చినాము భాస్కర వెతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కర ఏలుబడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కర కళ్ళను తెరిపించే వెలుగు కట్టము అంబేద్కర పరిచిన గీతం నువ్వు భాస్కర శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కర సమత మమత శాంతికి చిహ్నము అంబేద్కర శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కర సమత మమత శాంతికి చిహ్నము అంబేద్కర సగటు మనిషి ఆశల ప్రతిరూపము నువ్వు భాస్కర ప్రజాస్వామ్య విలువలకు ప్రాణము అంబేద్కర జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర ప్రతియదను మీకుతున్న కాంతి వినువు భాస్కర ప్రపంచ గమనానికి మార్గము అంబేద్కర
ఎక్కడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కరా, కళ్ళను తెరిపించే వెలుగు కట్టము అంబేద్కరా. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతము భాస్కరా. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం. జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తిప్పనపేటలో ఉన్న అంబేద్కర్ యూత్ తరఫున రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. ఇది వచ్చిన మా యువకులలో ఉన్న ఈ ఆలోచనకు మరి దళితులుగా మేము ఉన్నందుకు గర్వించదగిన విషయం. మరి అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఆయన రాజ్యాంగ రాజనీతి కవితుడు, మళ్ళా రాజ్యాంగ నిర్మాత, అందరికీ తెలిసిన విషయం ఇది. ఇంకోటి ఏంటంటే ఆయన నిరంతరము పోరాట యోధుడు, ఒక సైనికుడు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక దళిత కుటుంబంలో పుట్టి రాజ్యాంగాన్ని రచించగలిగే సామర్థ్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తిగా మనం ఈరోజు ఆయన మరి జయంతి కానీ వర్ధంతి కానీ గొప్పగా జరుపుకునే సందర్భము, మరియు అలాంటి ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబడ్డాడు. ఆయన ప్రతి ఒక్కరికి మార్గదర్శి, మరి స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడవాలని మేమందరము నిర్ణయించుకుంటున్నాము ఈరోజు. ఎందుకంటే ఆయన అంతరానితనంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పోరాడిన వ్యక్తి. మరి స్కూల్లో చదువుకునే సమయంలో 1990 ఆ సంవత్సరంలో మరి అంటరాని వారిగా దళితులుగా ఉన్న వాళ్ళకి చదువుకునే యోగ్యత లేని సమయంలో ఆ రోజుల్లోనే ఉన్నతమైన విద్యను అభ్యాసించి ఎన్నో డిగ్రీలు పొంది, డాక్టరేట్ పొంది, మరి ఉన్నతమైన స్థానంలో నిలిచాడు. ఎంతోమంది యోధులు ఉన్న ఈ భారతదేశంలో ఆయన ఒక్కడే రాజ్యాంగాన్ని రచించగల సామర్థ్యం కలిగిన ఒక దళిత బిడ్డగా నిలబడ్డందుకు ఈరోజు మీ అందరం. మరి ఇలాంటి ఈ యొక్క మా యొక్క పోరాట యోధుడు కానీ, సైనికుడైనా, మా సోల్జర్ అయినా, మా యొక్క మార్గదర్శి ఆయన, ఆయన కొరకు ఆయన అడుగు జాడలు నడుచుటకు ప్రతి ఒక్కరూ ముందుండి నడవాలని కోరుకుంటూ మరి ఈరోజు మేము నిర్వహిస్తున్న ఈ యొక్క ప్రతి ఒక్కరూ యువకులు ముందుండి ఈరోజు రక్తదానం చేద్దాం. మరి ఈ యొక్క మేము చేస్తున్న ఈ యొక్క మంచి పనిని ఆయనకు అంకితం ఇస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు మాలో ఉన్న యువకులు, మరి వచ్చిన ఆలోచన వచ్చిన రమేష్ కానీ, మరి నరేందర్ కానీ, ఉపేందర్ కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందుండి చేయాలని మేము కోరుకుంటున్నాం. జై భీమ్. ముందుగా అందరికీ జై భీమ్. ఈరోజు రాజకీయ సాంస్కృతిక విప్లవం మరణించిన రోజు, ఆయన యొక్క 66వ వర్ధంతి
సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క అర్ధరావు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి తెలియజేస్తూ మరియు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన కేవలం ఒక పెన్ను కాగితంతోనే ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించి మనందరికీ ఒక వరంగా రాజ్యాంగాన్ని అందించి మనలో మన దళితులను గాని ఇంకా వెనకవరణ అగ్రవర్ణ కులాలకు మనల్ని దీటుగా తీసుకుపోవడానికి మనకు ఎంతో ముందుండి రాజ్యాంగాన్ని రచించి ఆయన మనల్ని చైతన్యవంతులను చేసిండు కాబట్టి ఒక అంబేద్కర్ను కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు అలా చేయకుండా మనము దేశం కోసం ఆయనను ఒక జాతిపితగా ఆయనను ఎందుకు ఈరోజు చూడలేకపోతున్నారో కొన్ని కులాల వారు గమనించుకోవాల్సిన విషయం ముందుగా అంబేద్కర్ అంటేనే కేవలం ఒక ఎస్సీకి చెందిన వ్యక్తిగానే చూస్తున్నారు అది మానుకోండి సామాజిక వర్గాలకు బీసీ సామాజిక వర్గాలకు తెలియజేస్తున్నది ఏంటంటే హిందూ మూలంగా ఒకవేళ అంబేద్కరే కనుక రాజ్యాంగ రాయకపోతే మీరు అగ్రవర్ణాలకు బానిసలుగా ఉండిపోదురు కాబట్టి ఆయన మనకు రాజ్యాంగం రచించి మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీరు ఎందుకు ఈయన ఇయ్యాల ఆయనను పూజించలేకపోతున్నారు ఎందుకు మొక్కలేకపోతున్నారు తెలుసుకోవాలని హిందూ మూలంగా మేము తెలియజేస్తున్నాం తిప్పనపేట నుండి ఈరోజు తిప్పనపేట యువత నుండి భీమ్ ఆర్మీగా ఇక్కడ నుంచి స్వీకరిస్తున్నాం ఇక్కడ నుంచి తొలిమెట్టుగా మొదలు పెడుతున్నాం భీమ్ ఆర్మీగా ఏర్పడి ఈ జైత్యాల జిల్లా వ్యాప్తంగా భీమ్ ఆర్మీగా ముందరికి వెళ్తామని తిప్పనపేట యువకులం అందరము తెలియజేస్తున్నాము భీమ్ ఆర్మీగా మొట్టమొదటి ప్రోగ్రామ్ అందరికీ ఈరోజు నుంచి April 14 వరకు భీమ్ ఆర్మీగా జైత్యాల జిల్లాలో స్థాపించడానికి ముందుకు వెళ్తున్నాం తిప్పనపేట యువత మొత్తం అందుమే కాబట్టి అందరూ మా వెనకాల ఉండి సహకరించాలని కోరుకుంటున్నాం.